సార్, నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నిజంగా హ్యుమానిటీ అనేది మనుషుల్లో రోజు రోజుకి తగ్గుతూ ఇంత దారుణంగా ఉంటున్నారు అనిపించేలాగా నిజంగా చాలా బాధాకరంగా అనిపించింది. రోడ్డు మీద వెళుతున్న, అంటే ఒక బెగ్గర్ అని కూడా అనకూడదు, ఎందుకంటే తను ఏదో ఒక పని చేసి ఎంతోకొంత ఇవ్వండి అన్న వ్యక్తి తను. సో రోడ్డు మీద ఒక డిప్యూటీ తహసీల్దార్ కారు ఆగింది. ఆ కారు అద్దాలు తుడిచి తను ఎంతోకొంత ఇమ్మని అడిగితే తను కారు డోర్ తీసి తన్నితే లారీ కింద పడిపోయి అప్పటికప్పుడే స్పాట్లో చనిపోయిన పరిస్థితి. సో ఏంటి సార్, అసలు ఇటువంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు తను ఒక హోదాలో ఉన్నాడు. సో తహసీల్దార్కి, ఇటువంటి తహసీల్దార్కి ఎటువంటి శిక్ష పడుతుంది, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, మేబీ అక్కడ అనుకోకుండా ఇప్పుడు లారీ డ్రైవర్ కూడా యాక్సిడెంట్ చేయాలన్న ఇంటెన్షన్తో వచ్చిండు మేబీ. సో తను సడన్గా తన్నితే లారీ కింద పడిపోయాడు. అసలు ఆ లారీ డ్రైవర్కి, ఆ లారీకి, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎటువంటి శిక్షణలో పడే అవకాశం ఉంటుంది? ఇటువంటి తహసీల్దార్ అని కాదు, ఈ తహసీల్దార్కి మోర్ పర్టికులర్కి. ఎందుకంటే తహసీల్దార్లు, ఎంఆర్ఓలు, డిప్యూటీ ఎంఆర్ఓలు ఈరోజు ఎట్లా ఉన్నారంటే, ఈ యొక్క కేవలం ఇదే ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. అంటే వాళ్ళ అహంకారం, పరాకాష్ఠం, వాళ్ళు వ్యక్తులు, వాళ్ళ మనుషులను. ఒకసారి ప్రభుత్వం ఉద్యోగం తీసుకున్న తర్వాత ప్రభుత్వంలో పనిచేస్తున్నంతసేపు ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళంతా కూడా ఏమనుకుంటారంటే, ప్రజలంతా వీళ్ళ బానిసలే, మేము ప్రభుత్వాన్ని మేమే నడుపుతున్నాం, మేము నడుస్తున్న ఈరోజు ప్రభుత్వ ఇంకతరంగాలు నడుస్తుంది, పని చేస్తాయి అనుకోవడానికి అని చెప్పడానికి వీడి యొక్క ఇన్సిడెంటు నిలువెత్తు నిదర్శనం. ఎంఆర్ఓలు ప్రభుత్వ పనిచేస్తున్న పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళు, అదొకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వం ఇంకతరంగం మీద ఉంది, ప్రభుత్వ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఉంది. నువ్వు ఎంతటి స్థాయి అయినా కూడా, నువ్వు ఎన్ని జీతం తీసుకున్నా కూడా, రైట్ ఫ్రమ్ అటెండర్ నుంచి మొదలు పెడితే ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లు అంతా కూడా పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళంతా కూడా. లేదు, గవర్నమెంట్ సర్వెంట్, గవర్నమెంట్ ఈస్ ఎ పబ్లిక్ సర్వెంట్. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉన్నది. నువ్వు ఎంఆర్ఓ అయితే కావచ్చు, కలెక్టర్ కావచ్చు, లేకపోతే చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు. ఇంత అహంకార ధోరణి అంటే ఈ రోజులలో, అంటే బ్రతకడానికి జీవనోపాధి లేదు అటువంటి పరిస్థితులలో భిక్ష పడుకుంటూ బ్రతుకుతున్నారు కొందరు. స్ట్రీట్ లైట్స్ అంటే మనం చూస్తుంటాం, స్ట్రీట్ లైట్స్ దగ్గర పెన్నులు అమ్ముకొని ముసలోళ్ళు 60-70 ఏళ్ళు, అంటే వాళ్ళు కనీసం నిలబడలేని పరిస్థితి ఉన్నోళ్ళు కూడా ఇలా పెన్నులు అమ్ముకుంటూ లేకపోతే బొమ్మలు అమ్ముకుంటూ బ్రతుకుతున్నారు. వీడు చేసిన తప్పు ఏంటిది? కేవలం అంటే వాడి లైవ్లీవుడ్ గడవడానికి అని చెప్పి వీడు చేసిన తప్పు కూడా కాదు. ఈ బెగర్ అని మనం అంటే ఆ వ్యక్తి తను కారు తోడుస్తున్నాడు, అంటే అద్దం మీద మరకలు పడుతుంది, నా కారు కూడా ఎంతమంది తోడుస్తారు, డబ్బులు ఉంటే ఇస్తలేదంటే కనుక తోడకముందే వెళ్ళిపోండి అని చెప్పి చెప్తాను. లేదంటే నిజంగా తోడుస్తున్నారు కదా, నా కార్లు చిల్లరంటే ఖచ్చితంగా ఎవరిని కూడా నేను కాదలను, ఆ టయానికి చిల్లరున్న 10 రూపాయలు 20 రూపాయలు ఉండి ఇచ్చి పంపించేస్తాం. అటువంటి మానవత్వాన్ని పక్కన పెట్టేసి అహంకారము ఎట్లా ఉందంటే, ఇది నిజంగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సిగ్గుపడాల్సిన పరిస్థితి. వాడు కారు తూడ్చినోడిని వచ్చి కాలుతో దన్నాల్సిన అవసరం ఏమున్నది? ఇంత నీచంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి నేనేమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవత్వము మట్టి కలిసిపోతుంది ఈ సమాజంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనుషులం అనే విషయాన్ని గుర్తించాలి. ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం పబ్లిక్ సర్వెంట్స్ అనే విషయాన్ని గమనించాలి. అట్లా గమనించి, అట్లా గుర్తించి వాళ్ళ స్టేబుల్, అంటే వాళ్ళ మైండ్ వాళ్ళ స్టేబుల్లో పెట్టుకొని వాళ్ళ బిహేవియర్ను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని ఉంటే ఈరోజు ఒక నిన్ను ప్రాణం అట్లా జరగకపోయేది కదా. నిద్ర ఎవరైనప్పటికీ, ఏ స్థాయి వ్యక్తులు అయినప్పుడు, వాళ్ళ కుటుంబం ఏం కావాలి, ఈరోజు వాళ్ళ భార్య పిల్లలు ఏం కావాలి, పిల్లలు ఏదో కాలేదు తెలియదు, అట్లీస్ట్ తల్లిదండ్రులు ఏం కావాలి, కష్టపడి బతికేటువంటి పరిస్థితి ఇదా. సో కాబట్టి దీన్నంటే నేను ఒక న్యాయవాదిగా కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, సీరియస్గా అయితే కండోన్ చేస్తున్నా. సో మీరు అడుగుతున్న ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే, ఈయన అరగెన్స్కి ఖచ్చితంగా ఈయనకు శిక్ష పడుతుంది, అందులో ఏ మాత్రం డౌట్ లేదు. ఎందుకంటే సీసీ కెమెరాస్ రికార్డ్ అయి ఉన్నాయి, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఎవిడెన్స్ చేస్తారు. సో అంటే ఏ శిక్ష పడుతుంది అంటే, ఐ టెల్ యూ వన్ థింగ్, ఈయన తన్నిన దానికి ఈయన ఉద్దేశం చంపేయాలనేది కాదు. ఆ టయానికి ఆయన హైరేట్ అయిండు, ఎందుకు హైరేట్ అయిండు, ఆయన సైకలాజికల్ డిసార్డర్స్ ఏంటి, మరి ఎందుకు కొట్టాడు, ఇట్స్ నాట్ ఈజీ ఆయన ఇంటెన్షన్. ఇప్పుడు చట్టం కూడా ఏం చూస్తుందంటే, ఒక్క నేరం జరిగిన తర్వాత వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ ప్రిపరేషను, మెన్సీరి అంటాం, అంటే వాళ్ళ ఉద్దేశము చంపాలనే ఉద్దేశం కాదు ఇన్నది. ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓ, మరి ఆయన పేరేం పేరు తెలియదు, రాజశేఖర్, రాజశేఖర్ అనుకుంటున్నాను, చంపాలనే ఉద్దేశం కాదు. ఆయన అరగెన్స్ని, ఆయన అగోని అట్లా ఎక్స్ప్లెయిన్ చేసిండు, ఈయన కాలుతుందంటే పక్కకి జరిగిపోతాడు కదా అనుకొని ఆయన అహంకారం అడగనబడ్డది తన్నిండు. తన్న తర్వాత ఏమైంది, అయిపోయింది కదా, ఈయన చాప్టర్ క్లోజ్ కదా, తీసుకుపోయి లోపలేస్తారు, ఖచ్చితంగా ఈయనకి శిక్ష పడుతుంది, అందులో ఏ మాత్రం డౌట్ లేదు. ఫస్ట్ ఉద్యోగం మీద సస్పెండ్ అవుతుంది, ఆయన మైండ్ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది, ఆయన మీద మర్డర్ ఛార్జెస్ ఉంటాయి. ఆ మర్డర్ ఇన్ టైమ్స్, అంటే ఇంటెన్షన్ పూర్వకంగా ఆయన చంపేయాలని, లారీ వస్తుంది కదా ఈయన చంపేద్దామని చెప్పేసి తనిండా, లేదా తన్నేసరికి ఆ టైంకి లారీ వచ్చి గుద్దేసిందా? లారీ గుద్దిన తర్వాత ఇప్పుడేమి, వన్ సైడ్ నుంచి
ఆయన మీద డ్రైవర్ నెగ్లిజెన్స్ 304 ఏది లారీ డ్రైవర్ మీద ఒక కేసు అయితే వీడు తన్నినందుకు చనిపోయింది కాబట్టి ఈయన మీద 302 ఐపీసీ కింద మర్డర్. మరి ఈయనది ఇంటెన్షన్ అది కాదు కాబట్టి 299 కల్పబుల్ హోమిసైడ్ ఐపీసీ కింద, అంటే విచ్ ఇస్ నాట్ అమౌంట్ టు మర్డర్. ఆయన ఇంటెన్షన్ మర్డర్ చేయడం అనేది ఇంటెన్షన్ కాదు, ఆయనది వీడిని తన్నాలనేది ఆయన ఇంటెన్షన్. ఈయన అహంకారం, ఆయన ఇంటెన్షన్ ఏంటనేది మనకు క్లియర్ కట్ అర్థమవుతుంది. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు ఈయన నిజంగానే తన్నిండు, ఆయన చనిపోయిండు, ఈయన తనడం వల్ల ఆయన చనిపోయిండు, అంటే మర్డర్ జరిగింది అనుకోవచ్చు. ఈయన తనడం వల్ల లారీ గుద్దింది 304 నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవర్ అనుకోవచ్చు. ఈ టైంకి తన్నినప్పుడు ఈయన దగ్గర ఏంటి, ఆ టైంకి లారీ రావడం, ఆ టైంకి లారీ రాకపోయి ఉంటే ఈయన సింపుల్ హర్ట్ అవుతుంది కేసు పరంగా చూస్తే, లేదు బాగా ఆయన రక్తం గారింది గ్రేవెస్ హర్ట్ అవుతుంది, దానికి పనిష్మెంట్ వేరు. సింపుల్ హర్ట్ పనిష్మెంట్ వేరు, తన్నింది సింపుల్ హర్టే, కింద పడి కనుక ఆయన తలకాయ బగిలి ఉండేట్టు ఇట్స్ గ్రేవెస్ హర్ట్. ఈయన తనడం వల్ల కింద పడింది, తలకి దెబ్బ తగిలింది, అది గ్రేవెస్ హర్ట్ అవుతుంది, దానికి వేరే పనిష్మెంట్, దీనికి వేరే పనిష్మెంట్. ఈయన తనడం వల్ల లారీ గుద్దేసింది, అట్ అమౌంట్స్ టు మర్డర్. కానీ ఈయన ఇంటెన్షన్ మర్డర్ చేసిన ఇంటెన్షన్ కాదు, 302 కాదు, బట్ ఈయన తనడం వల్ల ప్రాణం పోయింది కదా, ఇట్స్ నాట్ అమౌంట్ కల్పబుల్ హోమెన్స్ 299 కింద ఇదైతుంది. సో కాబట్టి ఇన్ని పారామీటర్స్ ఉంటాయి చట్ట పరిధిలో ఈయన చేసిన నేరానికి ఈయనకి ఏం శిక్ష విధించాలి. సేమ్ టైం ఆ టైంకి డ్రైవర్ వచ్చిండు, కొంచెం డ్రైవర్ బ్రేక్ చేసుకున్న సరిపోయింది, కానీ డ్రైవర్ ఇమాజిన్ చేయలే వీడు నా కార్ కింద పడుతున్న లారీ కింద, కంటే లారీ డ్రైవర్ అక్కడెక్కడ ఉంటాడు, ఈ వ్యక్తి ఇక్కడే ఉంటాడు, ఆ హైట్ మ్యాచ్ కాదు. కాకపోతే ఏంటంటే ఎంటైర్ సినారియాలో ఈ కొంచెం ఈ యొక్క డిప్యూటీ ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ అనే వ్యక్తి, ఆయన యొక్క అహాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుని ఉండండి, కొంచెం పేషెంట్గా ఉండాలి. అంటే ఏమవుతుంది, నువ్వు ఈయన ఫైసల్ ఇయ్యనంటే అయిపోయా, కానీ బయటికి దిగొచ్చి మరీ తనడం అంటే, ఇదివరకు చెప్పాను కదా ప్రభుత్వ ఉద్యోగం పనిచేస్తాడు ఏంటంటే, మేము బతికిస్తున్న ఈ జనాలంతా బతుకుతున్నారు, మా దిక్ దయాదాక్షలతో మా భిక్షతో బతుకుతున్నారని చెప్పి ప్రభుత్వ యంత్రాంగాలు పనిచేస్తాడు అనుకుంటారు. కానీ వాళ్ళు కట్టే ట్యాక్స్లతోని మీకు జీతాలు వస్తున్నాయి, అది గుర్తించి గమనించి మీరు వ్యవహరించండి. ప్రభుత్వంలో పనిచేసేటువంటి వారి జీతాన్ని కనీసం వాళ్ళు తీసుకున్న జీతాలు ఇవాళ వాళ్ళ బతుకు వాళ్ళ పిల్లల చదువులోకి సరిపోవు. వాళ్ళు చేసే లంగ పనులు దొంగ పనులతోనే వాళ్ళు బతుకుతున్నారు, ఆ లంగ పనులు దొంగ పనులతోనే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, సంపాదించుకొని అహంకారాన్ని పరాకాష్ట ఈ రకంగా ఉంచుతున్నారు. ఒక్కసారి వాళ్ళని టార్గెట్ చేసినామనుకో, వాళ్ళు కొనుక్కునే బట్టలు కూడా చక్కటి బట్టలు వేసుకునే చేత కాదు, అటువంటి పరిస్థితులలో ఈరోజు వాళ్ళ జీవితాలు ఉంటాయి. సో కాబట్టి లిమిటెడ్గా రెస్ట్రిక్టెడ్గా కంట్రోల్డ్గా ఉంటే గవర్నమెంట్ సర్వెంట్స్, ప్రభుత్వం బాగుంటుంది, ప్రభుత్వ యంత్రంగా బాగుంటుంది, ప్రభుత్వం బాగా నడిస్తే ప్రజలు కూడా బాగుంటుంది. ఇప్పుడు తనకి ఇప్పుడు లైఫ్ లాంగ్ ఇంకా సస్పెండ్ అని ఇంకా ఎటువంటి గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ లేకుండా లేదంటే మేనేజ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది అంటే ఇక్కడ మళ్ళీ మేనేజ్ అంటారు, మేనేజ్మెంట్ అది కాదు, అంటే వన్స్ ఒకసారి జాబ్కి సంబంధించి ఐటెల్లో నేను ఏం చెప్తానంటే, ఒకసారి ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం మీద నేరారోపణ మోపబడింది, ఎఫ్ఐఆర్ అయింది, అరెస్ట్ అయ్యింది, జైలు పోయింది అంటే ప్రభుత్వంకి ఆయన తెల్లారి నుంచి ఆయన డ్యూటీస్ డిశ్చార్జ్ చేయలేడు కాబట్టి ఫస్ట్ ఆయన సస్పెండ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక ఏరియా ఒక మండలికి ఈయన ఎమ్మారో, ఈయన నువ్వు తీసుకుపోయి జైలు చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతావు అంటే ఈయన పని చేసేటోళ్ళు ఎవరు? సో కాబట్టి ఏం చేయాలి, ఆయన సస్పెన్షన్లో పెట్టాలి కొద్దిగా ఆయన సర్వీసెస్ని. ఆయన సర్వీస్ను సస్పెన్షన్స్లో పెట్టిన తర్వాత ఆయన ప్లేస్ని ఇంకోరిని అపాయింట్ చేసేసి నడిపిస్తూ ఉంటారు. ఈ 6 నెలల తరుణ ప్రాసెస్లోనూ లేకపోతే 2 నెలల ప్రాసెస్లో ఈయన మీద కేసు అవుతుంది, జైలుకు పోతాడు, బయటకు వస్తాడు, బెయిల్ మీద వస్తాడు, కోర్టులో అటెండ్ అవుతూ ఉంటే తిరుగుతూ ఉంటాడు, ఈయన నేరం చేసిండా లేదనేది ఇంకా కోర్టులో ఇంకా ఎవిడెన్సెస్ అన్నీ కూడా రికార్డు కావాలి, ప్రూవ్ కావాలి. దీంట్లో ఏమైతుందంటే మోస్ట్ ఆఫ్ ఇటువంటి కేసెస్లో ఏమైతుందంటే అనేంద్ర, వీళ్ళంతా పూర్ ఫ్యామిలీసే, ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటారు వీళ్ళంతా. ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవడంటే చనిపోయిన వాళ్ళ ఒక పిల్లల లేదంటే తల్లిదండ్రుల లేకపోతే భార్య లేకపోతే ఆడలేకపోతే భర్తన, వీళ్ళు ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటారు. వీళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళు అడుగులో సంపాదించిన పైసలన్నీ ఉంటాయి కదా కొనేస్తారు, అంతే ఇంకా మీరు అన్నారు కదా మేనేజ్మెంట్ అనేది. మీరు చచ్చిపోయినట్లే చచ్చిపోయింది అమ్మా, ఇంకా నీకు వచ్చేది ఏమున్నది, ఎంతో కొంత ఇస్తారు తీసుకొని ఊకోలేవు, కోర్టుకు ఎందుకు పోతావు, కేసులు ఎందుకు పెడతావు అనగానే ఏమవుతుంది, మీరు సంపాదించుకున్న ఇల్లీగల్ సంపాదన అంతా ఇంక ఉంటుంది కాబట్టి ఓ 10 లక్షలు 20 లక్షలు అటు ఇచ్చేస్తారు. వీడు కోర్టుకి ఎవిడెన్స్కి రాడు, ఎవిడెన్స్ రికార్డు కాదు, అటు చచ్చిపోయిన చచ్చిపోయి ఉంటాడు, వీడు తప్పించుకుంటాడు, మళ్ళీ జాబ్ కంటిన్యూ అవుతుంది అంతే. 6 నెలల ట్రయల్స్ నడుస్తున్నాయి, ఇప్పుడు చట్టం ఏముంది, 6 నెలల కంటే బియాండ్ దట్స్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీని సస్పెన్షన్లో పెట్టడానికి లేదు. సో కాబట్టి సర్వీస్ రీఇన్స్టేట్ చేసుకుంటాడు, మళ్ళీ ఇక్కడ కాకపోతే ఇంకో కాడ ఎంఆర్ఓ అవుతుంది,
ప్లేస్ అక్కడ భూములు గీములు కథా కార్కని ఇవన్నీ ఉంటాయి కదా, అడుగులకు భూములు ఎవరికో రిజిస్టర్ చేస్తారు, ఎవరికో పట్టాలు రిజిస్టర్ చేస్తారు, మళ్ళీ అయ్యే పైసలు సంపాదిస్తారు, సంపాదించుకొని తీసుకుపోయేసి ఇటువంటోళ్ళకు వీళ్ళు చేసే అహంకార ధోరణి ఏదైతుందో తీసుకుపోయి అటువంటోళ్ళు కొనేస్తారు. వాళ్ళ సైడ్ నుంచి ఏముంటుంది, పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడితే వీళ్ళకు 200-300 కూడా రావు, ఉన్న పనిగా 5 లక్షలు 10 లక్షలు వస్తాయి, చచ్చిపోయినట్లు పోయింది కదా, కనీసం మాకు పైసలు మిగులుతున్నాయి కదా, కోర్టుకు పోతారు, మాకేం జరిగిందో తెలియదు, ఈయన తెలుసా అంటే ఈయన మేము గుర్తుపట్టము, మరి ఈయన కంప్లైంట్ మీరు ఇచ్చినట్టు మేమేమి ఇవ్వలేదు, పోలీసు వాళ్ళు వచ్చిన రాయించుకున్న సంతకం డిపెండ్ పెట్టినాం. ఈ రకంగా పోలీస్ స్టేషన్స్లలో కేసెస్ కానీ కోర్టుల కేసెస్ కానీ డైల్యూట్ అవుతున్నాయి, నేరం చేసినట్టు శిక్షలు పడతలేవు. శిక్షణ పడిపోయేసరికి వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ కెన్ బై ఎనీథింగ్, చట్టాన్ని కొనుక్కోవచ్చు, వ్యక్తులను కొనుక్కోవచ్చు, ప్రాణాలను కూడా కొనుక్కోవచ్చు. సో కాబట్టి ఇది వెరీ లిటరలీ మీరు ఓపెనింగ్లో చెప్తున్నారు కదా, ఇంత దారుణము, ఇంత అంటే హ్యుమానిటీ అగేన్స్ట్గా బిహేవియర్, దీనివల్ల ఒక ప్రాణం పోయింది, ఒక కుటుంబం నేమ్ అయిపోయింది. సో ఇటువంటి కూడా ఎరాడికేట్ చేయాలి, రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. అంటే ఇట్స్ ఆల్ సైకలాజికల్ మెంటల్ ఇన్స్టెబిలిటీ ఇంబ్యాలెన్స్ అని కూడా, ఆ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది, ఏ డబ్బు ఎక్కువ చేసి పవర్ ఎక్కువ అయితే ఇటువంటి వస్తుంది. అంటే ఇక్కడ ఒక మనిషి చనిపోయాడు కాబట్టి ఇక్కడ వరకైనా వచ్చింది, వాళ్ళకి సంబంధించి వాళ్ళు మేబీ సివియర్గా కొట్టి వెళ్ళిపోయి ఉంటే అసలు వాళ్ళు కేసు ఫైల్ చేయడం కానీ స్టేషన్ వరకు వెళ్ళడం కానీ ఇదంతా ప్రాసెస్ అనేది వాళ్ళు రోడ్ సైడ్ బ్రతికేటోళ్ళు, సో ఇదంతా అవ్వదు కదా. ఒకవేళ అంటే సివియర్గా ఎవరిని కొట్టడం అంటున్నారు, తను కారు ఎవరైతే అద్దలు తుడిచారో చనిపోయిన వ్యక్తి, జస్ట్ ఒకవేళ రాజశేఖర్ తహసీల్దార్ బయటికి దిగి తను సివియర్గా కొట్టేసి వెళ్ళి ఉండే ఇంత కొట్టుమని ఇప్పుడు మనము దానికి సపోర్ట్ చేయాలి. కొట్టుండే అంటే కొట్టుండే తిట్టుండుంటే తన్నుండుంటే ఇవన్నీ ఉండుంటే కాదు, అసలు నేను ఏమవసరం వచ్చింది అక్కడ, నువ్వు ఫ్రాక్షన్ ఆఫ్ 2 seconds or 2 minutes, 5 minutes, 10 seconds నాయి కావనుకొని నేను పేషెన్స్తో ఉండుంటే కనుక సిగ్నల్ పడేది, కారు వెళ్ళిపోయేది, వాడు తూడ్చుండే మేము జబర్దస్త్ చేస్తాడా, అద్దలు బలగొట్టిండా, కారు అద్దలే కదా తూడ్చిండు, అద్దలు చూసినాడు, నువ్వు తన్నాల్సిన అవసరం ఏముంది, నిన్ను అద్దలు చూసి డబ్బులు అడుక్కున్నాడు కదా, ఉట్టిగా భిక్షమైతే అడుక్కోలేదు కదా, ఈయన దిగి కొట్టాల్సిన అసలు ఆ క్వశ్చన్ కూడా రావద్దు, అసలు చెప్పాలంటే మన మైండ్స్లో ఆ థాట్ కూడా రావద్దు, అయితే ఇస్తే డబ్బులు, లేదంటే కనుక పక్క జరుపు, లేదంటే 5 seconds or 10 seconds ఆగు, ఆపిక వాడు వెళ్ళిపోతుంటే సిగ్నల్ పడితే నువ్వు వెళ్ళిపోతావు, ఇష్యూనే ఉండదు కదా. అంటే నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు ఒకవేళ మనిషి చనిపోయాడు కాబట్టి ఇది బయటకు వచ్చింది, దీని తరపున ఇప్పుడు కేసు ఫైల్ అయింది, కొట్టి వెళ్ళిపోతే ఆ కేసు ఫైల్ చేయడానికి వాళ్ళకి అసలు ఆ ప్రాసెస్ కూడా తెలియదు, రోడ్ సైడ్ బతికేట వాళ్ళకు ఇప్పుడు కొట్టిండు బాగా సీరియస్ గ్రేవియస్ ఇంజురీస్ అయినాయి, ఎవరు కొట్టారు ఈయన కార్ ట్రాస్ ఎవరు జరుగు, పోలీసులు కూడా ఇంకా చేయరు, ఇంకా పోలీసులు ఏం చేస్తారు, ఇదో చెత్త పని మా నెత్తి మీద ఎందుకు రైతు తనది నొప్పికి తెప్పికు, ఇప్పుడు నీలాంటి నాలంటాడు అయితే దానికి ఇష్యూ ఎక్స్క్లేట్ చేస్తారు, ఎలివేట్ చేస్తారు, నన్ను ఇట్లా కొట్టిండు, నన్ను రోడ్డు మీద ఆపు కొట్టిండు, బెక్షగాళ్ళకి లేకపోతే రోడ్ సైడ్ అటువంటి వాళ్ళకి ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు పోయి కంప్లైంట్ ఇస్తాడు, వీళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకుంటారు, ఇట్లా ఆడి పొద్దు నుంచి సాయంత్రం దాకా తిప్పుతూనే ఉంటారు, ఆడ తిరిగి తిరిగి నిలబడి ఆడు మళ్ళీ ఓడు పోలీస్ స్టేషన్కి, ఇది పోలీస్ యంత్రం పోలీసులు జరుగుతుంది. వాడు గ్రేవియస్ హర్ట్ అయినా కూడా ఇప్పుడు పోలీ మెడికల్ ట్రీట్మెంట్ పోయినా కూడా నీ తన తిన్నావు కదా ఎమ్మెల్సీ చేయాలంటారు, ఎమ్మెల్సీ చేయాలంటే అన్నోన్ పర్సన్ ఎవరు అన్ఐడెంటిఫైడ్ పర్సన్ వచ్చి కొట్టిండు, కొట్టడం వల్ల దెబ్బలు తగిలినాయి అని చెప్పి రాస్తాడు, గ్రేవియస్ ఇంజరీస్ అన్ని ఉన్నాయి అని చెప్పేసి డాక్టర్ కూడా పోలీసులు నిర్ధారించుతారు, డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేస్తారు, అది మొత్తం డైల్యూట్ అవుతుంది. ఈ చనిపోయినాడు కాబట్టి మీరు అన్నట్టుగా అఫ్కోర్స్ చనిపోయాడు కాబట్టి ఆయన యొక్క అరగెన్స్ బయటకు వచ్చింది, ఆయన దొరికిపోయినాడు ఇక్కడ, ఒకవేళ చనకపోతే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.